పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపల పులుసు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపల పులుసా? అయ్యో, ఏవే నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా? లేదా క్యారేజ్లో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి, ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సులో పంపిస్తాను. కొరమీను తలముక్కు అంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అంట? ఆడు బాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోలుకుంటూ ఉంటాడు. మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసులు ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో, ఇందులో ఎన్ని మతలపులు ఉన్నాయా? బోంచేయ్ బావా, బోంచేయ్. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావుబాదినా, భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటానురా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారు చేతి వంట కదా. మరి మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఏమేమి? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుందనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుందనుకోలేదు. 100 మైళ్ళు దాటుకుని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? ఒక తల పీసో లెగ్ పీసో తింటావా? పులి కాకలేసినా పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కోడు పెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్కి రాకుండా ఇక్కడ కూర్చున్నా? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మావయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్గా ఆ ల్యాండ్ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర ఆ స్థలం కొన్నారు? శివ చెప్పు. చేయండి, నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలీదా? సరే నేను చూసుకుంటా. తలుపు గడియ పెడుతున్నారు. రేయ్ మామా. రేయ్ ఏంట్రా, బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ని ఎవరికి చూపించొద్దు చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అకౌసేషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటారని తాడుకోడానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంటరిమ్ స్టేని ఎయిర్పోర్ట్ అథారిటీ కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా? నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. కానీ రే సతిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏమావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది, 6 గంటలు జేసీపీ రెంట్, 3000, 500 బెట, 500 డీజిల్, నేను ఓకే అంటే కూల్ చేస్తాను. జేసీపీ సత్యమూర్తి అన్నేనా? ఒక 6 గంటల సేపు జేసీపీ కావాలి, కొంచెం లైన్లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావనుకో, జేసీపీ ఇంట్లో వెళ్ళిపోయి ఇంటిని కూల్ చేయాలి. డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్త కానీ వాస్తు బాగోరా. ఇప్పుడు నేను చేయమంటావరా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి. లేదు, డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది, పోయిపోయా కుర్ర కుంకల చేత. సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పరాదిక మళ్ళీ.